प्रगति भवन बीआरएस पार्लमेंटरी पार्टी समावेश पार्लमेंट अनुसरించాల్సిన व्यूहम पै पार्टी एंपीलकु दिशा निर्देशं चेस्तुन्नारु केसीआर केंद्र नुंची राष्ट्रानिकी रावाल्सिन बकायिलु विभजन चट्टंलोनी हामीलपै चर्चिस्तुन्नारु केंद्रं इच्चिन हामीलु निधुलु बीजेपी वैफल्यालपै पार्लमेंटलो एंडगट्टालनी पार्टी एंपीलकु सूचिंचारु गुलाबी बॉस తెలంగాణపై కేంద్రం వివక్షను పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు కేసీఆర్ ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు సుధీర్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానంగా ఎంపీలకు ఎటువంటి అంశాలకు సంబంధించి దిశా నిర్దేశం చేస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు సుదీర్ఘంగా చర్చ అయితే జరుగుతుంది ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం దాదాపు 3 గంటలుగా కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఏ విధమైన వైఖరిని అనుసరించాలనే విధాన అనే అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా గానీ ఇంకా కూడా केंद्र प्रभुत्वं राष्ट्रं मीद विवक्ष चूपुतुंदि अदे विधंगा प्रतिपक्ष पार्टीलु प्रतिपक्ष ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాలపై వివక్ష చూపుతుందనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కూడా చర్చ జరిగే విధంగా ఎంపీలు వ్యవహరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఎంపీలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు 18వ తేదీ ఒక్క రోజు మాత్రమే పాత పార్లమెంట్లో పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయి ఆ తర్వాత ఈ వినాయక చవితి నుంచి కూడా కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయి కాబట్టి పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడినప్పటి ఇప్పటి వరకు ఏ అంశ అంటే ఎలా వ్యవస్థ అంతా ఏ విధంగా నడిచింది ఎలా మార్పులు చేర్పులు జరిగాయి అనే విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్చ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఎజెండాను ఇటు పార్లమెంట్లో కావచ్చు అటు రాజ్యసభలో కూడా ఎజెండా అంశంలో చేర్చడం జరిగింది ఈ అంశాన్ని దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కావచ్చు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అదేవిధంగా ఇతర ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన సవతి తల్లి ప్రేమ చూపిస్తుందనే విషయానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీ తమ గలాన్ని వినిపించాలని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం అయితే చేస్తున్నారు గడిచిన దాదాపుగా ఈ 9 సంవత్సరాల్లో ఏ విధమైన వైఫల్యాలు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ విధంగా వ్యవహరించింది దర్యాప్తు సంస్థలను తమ జోబు సంస్థలుగా ఏ విధంగా వాడుకుంటుంది అనే విషయానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఎంపీల మీద కావచ్చు అక్కడ ఉన్న నేతల మీద జరుగుతున్న దాడులు ఇటు ఒకవైపు సిబిఐ దాడులు కావచ్చు ఒకసారి ఐటీ దాడులు మరొక వైపు ఈడీ దాడుల పేరుతో ఎలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయానికి సంబంధించి యావత్ దేశం వైపు దేశం చూపంతా కూడా పార్లమెంట్ వైపు ఉండే విధంగా ఆయా ఎంపీలంతా కూడా కొట్లాడాలి ఆ విధమైన గలాన్ని వినిపించాలి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించాలి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయానికి గురయ్యాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన లక్షల రూపాయల నిధులు లక్షల కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇంకా కూడా రిలీజ్ చేయలేదని చెప్పేసి ప్రతి పార్లమెంట్ సమావేశంలో ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించట్లేదు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైస కూడా విడుదల చేయట్లేదు అనే విషయాన్ని ఏ విధంగా పార్లమెంటు దృష్టిని ఆకర్షించాలి ఆ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్లాలని చెప్పి చెప్తున్నారు ఎవరికి మైక్ దొరికినా కానీ అంటే ఎవరికి అవకాశం దొరికినా పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం దొరికిన ప్రతి ఎంపీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ 5 రోజుల సుదీర్ఘ సమయం ఏదైతే ఉంటుందో 5 రోజులు ఖచ్చితంగా చాలా స్పెషల్ గా ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఈ 5 రోజుల ప్రత్యేక సమావేశంలో 5 ప్రత్యేక బిల్లులు తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అందులో ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి బిల్లు తీసుకురావాలని చూస్తుంది దీనికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయానికి సంబంధించి కూడా చర్చ అయితే జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సిఇసితో పాటుగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు అంటే సిఇఓల స్థాయి ఉండే కమిషనర్లు ఎవరైతే ఉంటారో వారితో పాటుగా సిఇసిలో ఉండే కమిషనర్లు ఎన్నికల కమిషనర్లు ఎవరైతే ఉంటారో వాటి నియామకాల్లో ప్రత్యేకమైన బిల్లు తీసుకురావాలని అయితే చూస్తుంది అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ 2023 బిల్లును తీసుకురావాలని చూస్తుంది ఇలాంటి ప్రత్యేకమైన బిల్లు తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఏ విధంగా వ్యవహరించాలనే విషయానికి సంబంధించి కొంత కసరత్తు అయితే చేస్తుంది అంతకంటే ముందు 18వ తారీఖు కంటే ముందు ఉమ్మడి అన్ని పార్టీల నేతలతోటి ఆయా పార్టీ పార్లమెంటరీ నేతలతోటి జరిగే సమావేశంలో తమ నిరసన గళాన్ని వినిపించాలని చెప్పేసి అయితే ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు నల్లి రైట్ సుధీర్ థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్